న్యాయ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, పౌరులు న్యాయ సేవలపై చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఎం నగర్ జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ప్రియదర్శిని పేర్కొన్నారు. సిరిసిల్లపట్నంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ నేషనల్ లీగల్ సర్వీసెస్ ఛారిటీ కార్యక్రమంలో భాగంగా అసంఘటిత రంగంలోని కార్మికులకు న్యాయ సేవలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జడ్జి ప్రియదర్శినికి అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్ పూల మొక్క అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమ చట్టాల గురించి తెలియజేయడం, లోక్ అదాలత్ ద్వారా ప్రజలకు సత్వర న్యాయం అందించడం నేషనల్ లా అథారిటీ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఉన్న మహిళా సంఘాల సమాఖ్యలకు స్త్రీ నిధి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, లీగల్ సర్వీసెస్ కార్యదర్శి సుజయ్, ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎందుకంటే అవి ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి వాటి గురించి చెప్తున్నాను. ఆ గ్రామాధికారి దగ్గరికి కానీ ఆ కుల పెద్ద దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్తాడు, ఆయన ఈ విషయాలు ఎందుకు బయటకు చెప్పడం నాకు కలిగిపోతుంది, ఏ పోలీస్ స్టేషన్ వద్ద ఏమవుతుంది అని చెప్పి అక్కడ నేరం చేసిన వ్యక్తిని పిలిచి అతను తాహతం బట్టి 1 లక్ష 2 లక్షలు ఇచ్చి సెటిల్ చేసేస్తాడు. అది న్యాయం అంటారండి? ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది ఆడపిల్లలు ఉన్నారు, అది న్యాయమా? కోర్టు ఎందుకున్నాయండి? పోలీస్ స్టేషన్స్ ఎందుకున్నాయి? ఇక్కడ ఎస్పీ గారు కూడా ఉన్నారు, ఇందాక ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. మేము ఇలా అవేర్నెస్ క్యాంప్స్ పెట్టినప్పుడు దయచేసి అటెండ్ అవ్వండి. అందరూ చదువుకున్న వాళ్ళకే చట్టాల గురించి అవగాహన ఉండదు, ఇక చదువు లేని వాళ్ళకి ఎట్లా తెలుస్తుందండి? అప్పుడే తెలుస్తుంది, ప్రతి ఒక్కరికి హక్కులు ఉన్నాయి. మీ అందరికీ ఉన్న హక్కులు ఎంతమంది తెలుసండి? ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు, ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకోవాలి. హ్యూమన్ రైట్స్, మానవిక హక్కులు, ఇవన్నీ కూడా ప్రతి మనిషి తన హ్యాపీగా తన పరిధిలో జీవించే హక్కు ఉంది. మనకి ఎక్కడైతే ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఆ సంబంధిత అధికారులకు వివరించవలసిన బాధ్యత కూడా మీకు ఉంది. అందరూ కూడా హ్యాపీగా ఉండాలండి. ఇప్పుడు కోవిడ్ టైంలో కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోండి, ఆరోగ్యంగా హ్యాపీగా ఉండండి.